హాయ్ అండి, నేను మీ కరుణ. మీ అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు కరక్కాయ కషాయం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ కషాయం ఒంట్లో గల వాత పిత్త కపదోషాలను తొలగిస్తుందండి. ఈ కరక్కాయ కషాయం మన ఒంట్లో కఫం చేరినప్పుడు దగ్గు, జలుబు, కళ్ళు తిరగడం, కడుపులో తిప్పడం, తలనొప్పి వంటి వాటిని తగ్గిస్తుందండి. ఈ కరక్కాయ మన ఒంటికి మంచి ఔషధంలాగా పనిచేస్తుందండి. కరక్కాయ మన ఒంట్లో గల కపాలను తొలగిస్తుందండి. పెద్దవాళ్లే కాదు, చిన్నవాళ్ళైనా సరే ఈ కరక్కాయ వాడచ్చండి. ముందుగా రెండు కరక్కాయలు తీసుకొని ఇలా చిదక్కొట్టుకొని పైనుండే తొక్కు తీసుకోవాలండి. లోపల పిక్కని పడేయాలి. ఒక గిన్నెలోకి రెండు కరక్కాయ తొక్కలు మరియు మూడు స్పూన్ల ధనియాలు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, అలాగే 8 నుంచి 10 వరకు మిరియాలు మరియు 2 లవంగ మొగ్గలు, కొద్దిగా పసుపు. నేను పసుపు పొడి వేస్తున్నానండి. మీరు మీ దగ్గర పసుపు కొమ్ములు ఉంటే పసుపు కొమ్ములు కూడా వాడుకోవచ్చు. వేప పువ్వు, నేను వేప పువ్వుని వేస్తున్నానండి. మీ దగ్గర వేప గింజలు కానీ వేప చిగుళ్ళు కానీ ఉంటే వేసుకోవచ్చు అండి. తర్వాత 1.5 గ్లాస్ వాటర్ పోసాను. 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని ఒక నైట్ అంతా నానపెట్టుకోవాలి. ఉదయం లేచాక ఇలా చిన్న అల్లం ముక్క తీసుకొని మెత్తగా దంచుకొని ఈ అల్లం ముక్కని కూడా ఈ కషాయంలో వేసుకోవాలి. అన్నీ వేసుకొని గిన్నెని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి. ఈ కషాయం సగానికి అయ్యే వరకు మరిగించుకోవాలి. ఈ కషాయాన్ని వారానికి ఒకసారి తీసుకుంటే చాలా మంచిదండి. లేదు, మనకంత వీలు పడదు అనుకుంటే నెలకి ఒకసారి అయినా తీసుకుంటే బాగుంటుందండి. వర్షాకాలంలో మనకి జలుబు, జ్వరాలు ఎక్కువగా వస్తుంటాయండి. కాబట్టి అటువంటి టైంలో మనం ఈ కషాయాన్ని రెగ్యులర్గా తీసుకుంటే బాగుంటుందండి. ఈ కషాయం బాగా మరిగి సగానికి అయిన తర్వాత స్టవ్ కట్టేసి చల్లార పెట్టుకొని గ్లాసులోకి వడకట్టుకోవాలి. ఈ కషాయాన్ని ఉదయం పరగడుపున తీసుకుంటే మంచి ఫలితాన్ని ఇస్తుందండి. ప్రజెంట్ ఉన్న ఈ కరోనా టైంలో కూడా మనకి ఈ కషాయం బాగా పనిచేస్తుంది. మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.